బైబిల్లో నరబలి ఉన్నదా? చాలా శ్రద్ధగా గమనించండి, వ్రాసుకోండి. ఓకే, బైబిల్లో నరబలి ఉన్నదా? బైబిల్ మీద ఇటీవలి కాలంలో మతఛాందసవాదులు విరుచుకుపడడాన్ని మనం చూస్తున్నాం, ముఖ్యంగా భారతదేశంలో. క్రైస్తవ్యాన్ని నమ్మని, క్రీస్తును అనుసరించని భారతదేశంలోని ప్రజలు బైబిల్ను ఏదో ఒక విధంగా తప్పు పట్టాలి అని అనేకులైనటువంటి భారతీయులు క్రైస్తవ్యపు బాట పడుతున్నారు అనే అక్కసుతో, అసూయతో ఎలా అయినా సరే క్రైస్తవ్యాన్ని భారతదేశం నుండి పారద్రోలాలి అని అనేక రకాలైనటువంటి పథకాలు వాళ్ళు రచించారు. వాటిలో ఒకటి క్రైస్తవులను ఇబ్బంది పెట్టడము, వారిని కొట్టడము, తిట్టడము, వారి సువార్త ప్రకటనను అడ్డగించడము. ఇకపోతే రెండవదిగా వ్యూహాత్మకమైనటువంటి దాడి, అనగా బైబిల్నే ఉపయోగించి, బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించిన మాటలని తీసుకుని బైబిల్ తప్పు అని నిరూపించే ప్రయత్నం చేయటం. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అని పిలిపించుకోవడానికి తగినవాడు కాడు అని, ఆయనలో చాలా చెడ్డ లక్షణాలు ఉన్నాయని, ఆయన మానవులను విపరీతంగా ఇబ్బంది పెట్టేవాడు, బాధ పెట్టేవాడు అని, కాబట్టి అటువంటి దేవుడిని అనుసరించవలసిన అవసరం లేదు అని, అసలు అతడు దేవుడే కాదు అంటూ చాలా అనాలోచనతో కూడినటువంటి మాటలను, అలాగే కుత్సితపు మాటలను, ఎదుటి వారిని పాడు చేసే మాటలను మతశాంతస్వాదులు క్రైస్తవ సమాజం మీద, అలాగే భారతదేశంలో ఉన్న సమాజం మీద ప్రయోగిస్తున్నారు. అంటే ఈ మాటలన్నీ విని క్రైస్తవ్యంలోకి కొత్త వాళ్ళు రాకుండా ఉంటారు అని, అలాగే బైబిల్లో ఉన్నటువంటి వారికి అర్థం కాని విషయాలను లోపాలుగా ఎత్తి చూపించడం వలన ఇప్పటికే క్రైస్తవ్యంలోకి ప్రవేశించిన వాళ్ళు, భారతదేశంలో ఉన్న వాళ్ళు ఒకవేళ ఎవరైనా ప్రవేశించి ఉంటే వాళ్ళు తిరిగి తమ మతంలోనికి వెనుకకు వచ్చేస్తారు అనే ఉద్దేశంతో అభ్యంతరకరమైనటువంటి మాటలు బైబిల్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానిలో ఒకటి, బైబిల్లో నరబలి ఉన్నది. బైబిల్ దేవుడు నరబలిని ప్రోత్సహిస్తున్నాడు, అనగా మనుషులను బలి తీసుకునే ఒక అలవాటు లేక ఒక ఇష్టము బైబిల్లోని దేవుడికి ఉన్నది. దీనివలన దేవుడే నరబలిని కోరుకోవడం వలన సమాజానికి చాలా అనర్థం చేకూరుతుంది. కాబట్టి ఇటువంటి నమ్మకాలను ప్రోత్సహించే ఈ క్రైస్తవ్యం భారతదేశంలో ఉండటానికి వీల్లేదు. అలాగే ఈ బైబిల్, ఈ విషయాలన్నింటినీ కలిగి ఉన్నటువంటి ప్రామాణిక గ్రంథమైన బైబిల్ భారతదేశంలోని వారు ఎవరు చదవకూడదు. కాబట్టి ఈ విషయంలో మీరందరూ జాగ్రత్తగా ఉండండి, గొర్రెల్లా పాస్టర్లు చెబుతున్న మాటలు విని మోసపోకండి మీరు అంటూ చాలా విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నారు. అంటే నరబలి బైబిల్లో ఉన్నది అని, ఆ బలినిమ్మని సాక్షాత్తు దేవుడే అడుగుతున్నాడు అని, బైబిల్ నరబలిని ప్రోత్సహిస్తున్నది, దీనివలన భారతదేశ సమాజమునకు, భారతదేశ సమాజానికి ఎంతో ముప్పు ఉన్నది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అయితే వాళ్ళ అసలు దేన్ని బట్టి ఈ మాటలు మాట్లాడుతున్నారు? నిజంగా బైబిల్లో నరబలి ఉన్నదా? తనకు బలినిమ్మని, మనుషులనే బలిగా ఇమ్మని దేవుడు అడుగుతున్నాడా? మనుషులను బలి తీసుకోవడం దేవునికి ఇష్టమా? అసలు ఏ బలినైనా దేవుడు ప్రోత్సహిస్తున్నాడా లేదా అన్నదాన్ని ఈరోజు మనం పరిశీలించి నేర్చుకుంటేనే ఎవరైనా ఇటువంటి సందేహాన్ని లేవనెత్తినప్పుడు, లేకపోతే ఇటువంటి విమర్శ చేసినప్పుడు వారికి మనం సరైన సమాధానాన్ని చెప్పగలము. కాబట్టి ఈ ప్రశ్నకు ఉన్నటువంటి సమాధానాన్ని మనం ఆలోచిద్దాం. అసలు దేనిని బట్టి వీళ్ళలా మాట్లాడుతున్నారు అని చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వచనం, బైబిల్లో నరబలి ఉన్నది, దేవుడు నరబలిని అడుగుతున్నాడు, భక్తులు కూడా నరబలినిచ్చారు, మానవులను దేవుడికి బలిగా ఇచ్చారు అని వాళ్ళు చెబుతున్నటువంటి మాట బైబిల్లోని ఈ వచనంపై ఆధారపడి కొనసాగుతున్నది. చూడండి ఇక్కడ ఏముందంటే 17వ వచనం, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను అన్నాడు. బలిగా అర్పించను అనగా అర్పించేశాడు, బలి చేశాడు. అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇచ్చాడు. అంటే బలి ఉన్నది బైబిల్లో, బలి ఇచ్చారు యెహోవా అనే దేవునికి. దేవుడు అడుగుతున్నాడు బలి ఇమ్మని అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు, అతడు ఆ పని చేశాడు కాబట్టి, బలిని అర్పించాడు కాబట్టి, బలి అనే ఆ క్రియ వలన నీతిమంతుడని తీర్పు పొందినప్పుడు, అంటే అబ్రహాము బలి అర్పించాడు అని స్పష్టంగా
బైబిలే తెలియచేస్తున్నది. కాబట్టి ఇటువంటి బైబిల్ అనుసరించడం ఎంతవరకు సమంజసము, అలాగే ఇలా బలిని అడుగుతున్న దేవుడిని నమ్మటం, అతడిని దేవుడిగా భావించటం ఎంతవరకు వివేకంతో కూడిన చర్య అని చాందస్వాదులు అంటున్నారు. దేవుని పిల్లలారా, ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకు కూడా అనుమానం వస్తుంది. దేవుడు ఏమిటి, నర బలి అడగటం ఏమిటి, అబ్రహాం ఏమిటి, ఇస్సాకును బలిగా ఇవ్వటం ఏమిటి, ఇది నిజమేనా, ఇది జరిగిందా లేదా, జరగకపోతే ఎందుకు రాయించాడు? అబ్రహాము ఇస్సాకును బలిగా ఇవ్వకపోతే అబ్రహాము అర్పించను అని అసలు ఎలా వ్రాశాడు? ఒక భక్తుని ద్వారా కాకుండా పౌలు గారు అదే విషయాన్ని ప్రస్తావించారు, అలాగే యాకోబు గారు కూడా తన పత్రికలో దీనిని లేవనెత్తారు. ఇవ్వబోయాడు అని అనలేదు, ఇచ్చాడు అని చాలా డైరెక్ట్గా వాళ్ళు రాసేశారు. మరి రాశారు అంటే జరగకపోతే వాళ్ళు ఎందుకు రాసి ఉంటారు? జరిగినదా? వీరు రాసినది ఇక్కడ వాస్తవమేనా లేక అబద్ధమా? అబద్ధాలు బైబిల్లో వ్రాయబడి ఉంటాయా? దేవుడు వ్రాయిస్తాడా? అబద్ధాలు ఉన్న గ్రంథము దైవ గ్రంథం అవుతుందా? దేవుడు అబద్ధములను తన బిడ్డలకు నేర్పిస్తాడా? వీటన్నిటిని మనం ఆలోచించాలి. కాబట్టి ఒకసారి అసలు అప్పుడు ఏం జరిగింది అన్న దగ్గరకు మనం వెళదాం. మీలో ఇంచుమించు అందరికీ ఈ విషయాలన్నీ తెలుసు, చాలాసార్లు మనం వీటన్నిటిని నేర్చుకున్నాము. అయితే ఒక పాఠ్యాంశంగా దీన్ని పెట్టారు కాబట్టి మరలా దీన్ని నేర్చుకోవలసిన, చూడవలసిన అవసరం ఉన్నది. కాబట్టి చూసుకుంటూ వెళదాము. ఆదికాండం 22వ అధ్యాయము. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎలా పరిశీలించాడు, పరిశోధించాడంటే, అబ్రహామా అని పిలువుగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతడిని అర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3 రోజులు పట్టింది ప్రయాణం చేయటకు. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళు చుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనుడని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ఇది జరిగిన సంఘటనలోని అర్ధ భాగము నేను మీకు ఇప్పుడు చదివి వినిపించాను. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని దేవుడు అబ్రహాముతో చెప్పడం అసలు వినడానికే చాలా భయంకరంగా ఉందండి. వినడానికి తల్లిదండ్రులను పట్టించుకొని బిడ్డల గురించి మనం చూస్తున్నాం, కానీ రోడ్ల మీద వదిలేసిన తల్లిదండ్రులను కూడా మనం చూస్తున్నాం. వీళ్ళు కసాయి వాళ్ళు అని మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా బిడ్డలను పట్టించుకొని తండ్రి, బిడ్డలను అనాథల్లా వదిలేసినటువంటి తల్లిదండ్రులు, తమ సుఖాలు తమ ఆనందాల కొరకు బిడ్డల జీవితాలను సర్వనాశనం చేసేసిన తల్లిదండ్రులు, వీళ్ళందరి గురించి మనం చాలా కఠినమైన మాటలు మాట్లాడుతుంటాం. అసలు మనుషులైనా, మనసుందా? అటువంటిప్పుడు మీరు బిడ్డలు ఎందుకు కన్నారు, మీకెంత భారం అయిపోయారా మీరు కన్న పిల్లలు అని నానా మాటలు అంటుంటాం. ఇకపోతే తమ సుఖాలు సంతోషాలు నెరవేర్చుకోవడానికి అడ్డొస్తున్నారు అని కన్న పిల్లలనే కడతీర్చిన తల్లిదండ్రులను కూడా మనం చూస్తున్నాం. ఉదాహరణకు అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారు అని, లేకపోతే తల్లి అక్రమ సంబంధం కొడుకు చూశాడని, లేక తండ్రి అక్రమ సంబంధం కూతురు చూసిందని, వాళ్ళ విషయాన్ని బయట పెడితే ఎక్కడల్లరైపోతుందో అనే భయంతో చాలామంది కన్న బిడ్డలను చంపేయడాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు అసలు
ఎంత కర్కశమైన గుండె కలిగిన వాళ్ళు, ఎంత దుర్మార్గులు అన్నది మనకు తెలుసు. అంటే కన్న బిడ్డని ఎలా బలి తీసుకున్నారు అన్నదే మన బాధ. ఎవడో ముక్కు ముఖం తెలియని వాళ్ళు పిల్లల్ని చంపారు అంటే ఆ దారి వేరు, కానీ కన్నవాళ్లే బిడ్డలను చంపుతున్నారు అంటే, లేదా చంపడానికి మరొకరికి అప్పచెప్పారు అంటే అసలు అది ఎంత దారుణం, దాన్ని మనం సహించలేం. అటువంటి అప్పుడు దేవుడు తన బిడ్డలను తనకు బలి ఇమ్మని అడుగుతున్నాడు అంటే అందున అబ్రహాముతోటి. అబ్రహాము ఎంత క్లోజో దేవుడికి మనకు తెలుసు. దేవునికి అతి సన్నిహితమైన స్నేహితుడిగా పేరు ప్రఖ్యాతులున్నవి అబ్రహాముకు. అంతేకాకుండా అబ్రహామును అనేక సంవత్సరాల పాటు పరీక్షించాడండి దేవుడు. బిడ్డలు లేరు అబ్రహాముకి, ఇంచుమించు 80 ఏళ్ళ వరకు తొలి సంతానం కలగలేదు అబ్రహాముకి. అప్పుడు ఇష్మాయిలు పుట్టాడు. ఆ తర్వాత కొంతకాలానికి దేవుడు శారా గర్భాన్ని పండించి అబ్రహాముకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఇంచుమించు 100వ ఏట అబ్రహాముకి భార్య అయిన శారా గర్భాన ఇస్సాకు పుట్టాడు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అబ్రహామును, అనగా అప్పటికే భయంకరమైన కష్టముల చేత, శ్రమల చేత పరీక్షింపబడి ఉన్నటువంటి అబ్రహామును, అతడిని మరింత పరీక్షించడానికి దేవుడు ఏం చేశాడంటే, నీ కొడుకును బలివ్వాలయ్యా అబ్రహాము అన్నాడు. ఇది ఎంత కఠినమైన మాట ఆలోచించండి. ఎవరు జీర్ణించుకోగలరు దీనిని? ఎవరు అంగీకరించగలరు? దేవుడు కనపడ్డు, మనందరికీ తెలుసు. ఒకవేళ దేవుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ముందు ప్రత్యక్షమయ్యి, నీకు ఒక్కగానైనా కొడుకుని, లేకపోతే నీకు 2 ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, అందులో ఎవరో ఒకళ్ళు నువ్వు సెలెక్ట్ చేసుకుని నాకు బలివ్వు అని అడిగితే మనం అంగీకరించగలమా? ఒప్పుకుంటావా? మన బిడ్డలనే ఉంటాయి, ఒప్పుకోం. మరి దేవునికి అబ్రహాము స్నేహితుడని పేరున్నప్పటికీ కూడా వాస్తవానికి వీరిరువురి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? అబ్రహాముకి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? తండ్రి కొడుకుల బంధం. ఇప్పుడు అబ్రహాముకి ఇస్సాకుకు ఉన్న సంబంధం ఏంటి? తండ్రి బిడ్డల బంధం. అలాగే ఇస్సాకు దేవునికి కూడా కుమారుడే అవుతాడు. అబ్రహాము ఎలా కుమారుడు, అలాగే దేవునికి కూడా కుమారుడే అవుతాడు. ఒక బిడ్డ మరణించడం ఎంత బాధాకరం అన్నది మనకన్నా ఎక్కువగా తండ్రికే తెలుసు, అనగా దేవుడికే తెలుసు. ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే కాబట్టి. కాబట్టి ఒక బిడ్డను అకారణముగా బలి తీసుకోవడం అనేది దేవునికి మాత్రం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. మన బిడ్డలను పరీక్షించడానికి మనం వారికి మరణకరమైన పరీక్షలు ఏమీ పెట్టమే, అంతే కదండి. మన బిడ్డలను మనం క్రమశిక్షణలో పెట్టడానికి, లేకపోతే వారికి చదువు పట్ల ఎంత శ్రద్ధ ఉన్నదో చూడడానికి మనం వాడికి తిండి తిప్పలు పెట్టకుండా రోజుల పాటు కడుపు మార్చేసి కూర్చోబెట్టి చదివిస్తామండి? చదివిస్తామా? చదివించాం. వారి యోగక్షేమాలు చూస్తూనే వాళ్ళకి చదువు మీద ఎంత శ్రద్ధ ఉన్నదో పరీక్షిస్తాము. పరీక్షిస్తూ వారికి చదువు మీద శ్రద్ధ కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుడు అబ్రహామును పరీక్షించాలనుకున్నాడు. బాగా గమనించండి, మొదటి వచనంలోనే మొట్టమొదటే ఈ సంగతిని దేవుడు ప్రస్తావించేశాడు. ఆ సంగతులు జరిగిన తరువాత, ఏ సంగతులు జరిగిన తరువాత? ఇస్సాకు పుట్టడము, ఇస్సాకు పెరిగి పెద్దవాడవుతూ ఉండడము, అబ్రహాము హాగరును ఇష్మాయిలును పంపించి వేసేయడము, ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత అబ్రహాముకి ఇస్సాకుకి మధ్యలో తండ్రి కొడుకుల బంధం అనేది చాలా బలీయమైపోయిన తర్వాత, ఎందుకంటే ఇష్మాయిల్ వెళ్ళిపోయాడు, ఇక ఉన్నది ఇస్సాకు ఒక్కడే కాబట్టి, ఒక్కడితోనే వృద్ధుడైన తండ్రి ఎంత ప్రేమానుబంధాన్ని ఏర్పరచుకుని ఉంటాడు అన్నది మనందరికీ తెలిసిందే. కాబట్టి ప్రేమ బాగా ముదిరిన తరువాత తండ్రి కొడుకుల మధ్య, అంటే బహుశా మీకు అర్థమవుతుందేమో, ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అనగా పరీక్షించాడు. పరిశోధించెను అనగా పరీక్షించెను. దేనిని పరీక్షించాడు? దేనిని పరీక్షించాడు? ఆయన అబ్రహామ అని పిలువగా చిత్తం ప్రభు అని, అప్పుడు ఆయన నీకు ఒక్కడైనా నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు నీ కుమారుడు, నీవు ప్రేమించు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు, నీవు ప్రేమించు, నీవు ప్రేమించు. బాగా ప్రేమ కొడుకంటే అబ్రహాంకి ఎందుకుండదు? ఎవరికుండదు చెప్పండి తన బిడ్డల మీద ప్రేమ? మరి నీకు నీ బిడ్డ మీద ఎక్కువ ప్రేమ ఉన్నదా? నా మీద ఎక్కువ ప్రేమ ఉన్నదా? దానిని పరీక్షించదలుచుకున్నాడు దేవుడు.
దానిని పరిశోధించదలుచుకున్నాడు, ఆ ప్రేమను పరీక్షించదలుచుకున్నాడు దేవుడు. ఆ వచనంలోనే ఈ ప్రశ్నకు సమాధానం ఉందండి. దేవుడు తన కుమారుణ్ణి బలి తీసుకున్నాడా లేదా అన్నది. దేవుడు అబ్రహామును పరిశోధించి నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వు అని అడిగాడు ఒకటే మాట. దానికి అబ్రహాము అదేంటి ప్రభు, అసలు అలా ఎలా అడుగుతున్నారండి మీరు, ఇష్మాయిల్ను పంపించేయమన్నది మీరు, పంపించేశాను నేను, ఇప్పుడు నాకున్న ఆధారం వల్ల ఇసాకు ఒక్కడే, నా ఆశలన్నీ వాడి మీదే ఉన్నాయి, నా కళ్ళన్నీ వాడి మీదే ఉన్నాయి, మరి వృద్ధాప్యంలో మీరు నాకు గర్భఫలాన్ని ఇచ్చి ఈ వయసులో నేను ఉండగా వాడే నా జీవితం అనుకుంటూ ఉండగా మీరు అసలు వాడిని ఎలా అడుగుతున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అని మనం ఎంతో బాధతో దేవుణ్ణి ప్రశ్నించడంతో పాటు దేవుడి మీద తిరగబడి దేవుణ్ణి ఎదిరించి చెయ్యి ఇలాంటి వాడు అసలు దేవుడే కాదు, మిమ్మల్ని మొక్కి నేను ఇంతకాలం తప్పు చేశాను, మీరు దేవుడే కాదు, మీకు నాకు ఈ రోజు నుంచి ఎటువంటి సంబంధం లేదు, నా కొడుకు నేను బలివ్వను అని వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే మనకు కనబడని దేవుని కన్నా కనబడే మన బిడ్డలే మనకు ముఖ్యము కాదా, కాదా, కాదా చెప్పండి. కనబడని దేవుని కన్నా, అనగా బ్రతుకునిచ్చిన దేవుని కన్నా మనకు బ్రతుకునివ్వని మన బిడ్డలే మనకు ముఖ్యం. మనలను కన్న దేవుని కన్నా మనకు మనము కన్న బిడ్డలే ముఖ్యము. ఆ బిడ్డలను దేవుడిచ్చాడు అని మనం అనుకోం ఎప్పుడు కూడా. ఒకవేళ అనుకున్నా కానీ ఈ సందర్భాల్లో మనం ఆ వచనాలన్నింటినీ తీసుకోం, అవన్నీ తర్వాత అనుకుంటాం. మనకు దేవుడు ఇటువంటి పరీక్షలు పెట్టకూడదు, ఇటువంటి శ్రమలు పెట్టకూడదు ఎప్పుడు కూడా. దేవుడు మనకి ఎప్పుడు ఇస్తూ ఉండాలి, బిడ్డలు ఇచ్చేయాలి, వాళ్ళకి చదువులు ఇచ్చేయాలి, వాళ్ళకి ఆరోగ్యాలు ఇచ్చేయాలి, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఇచ్చేయాలి, వాళ్ళకి మంచి సంబంధాలు ఇచ్చేయాలి. మనం కూడా దేవుడికి ఏదన్నా అలాగా ఇచ్చినందుకు బిస్కెట్, కుక్కకు బిస్కెట్ వేసినట్టు అలా టక్మనలో ఒక బిస్కెట్ ఇది ఒక 10 దినార్లు, లేకపోతే ఒక 5 దినార్లు, లేకపోతే ఒక 100 దినార్లు కృతజ్ఞత కానుక, ఇంటి దగ్గర కృతజ్ఞత కూటము, ఒక 10 మందికి భోజనాలు అయిపోయింది చాలు, ఇంతకు మించి దేవుడు ఏం చేసుకుంటాడని అనవసరంగా మన దేవుడికి ఖర్చు పెట్టడం ఇదంతా. అదే దేవుడు బిడ్డను బలిగా ఇమ్మని అడిగితే మన ప్రేమ నిగ్గు తేలిపోతుంది. అదేంటి ప్రభు అలా కాదు, నా వల్ల కాదు ప్రభు అన్న, రే బిడ్డల కోసం గంటల గంటలు ప్రార్థన చేసావు కదరా, నీకు గుర్తుందా తెలుసా, అక్కడి నుంచి మరి రోజులు తరబడి ప్రార్థనలు చేశావు, నువ్వు నీ భార్య మోకాళ్ళు వేసి బిడ్డలు 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 బిడ్డలని ఏడిస్తేనే కదరా నేను మీకు బిడ్డలనిచ్చాను. కనబడిన పాస్టర్కల్లా చెప్పి ప్రార్థనలు చేయించారు బిడ్డలు కావాలి అని. ఏ బిడ్డతో 15 ఏళ్ళు బ్రతికావు, 20 ఏళ్ళు బ్రతికావు, బిడ్డ మీద మమకారం నీకు ఇంకా తగ్గలేదా అంటే బిడ్డ ఏటెల్ల కాలం నీతోనే ఉండాలా, మరి నువ్వు నాతో ఉండవా, ఎంత నాటకాలు రా నీవి అని దేవుడు ప్రశ్నిస్తే అసలు మన దగ్గర సమాధానం ఏముంటుంది చెప్పండి. దేవుని పిల్లారా, మన వలే ఆలోచించలేదు అబ్రహాము. దేవుడి మాట ఎప్పుడైతే అన్నాడో, ఆ మాట ఎప్పుడైతే అన్నాడో, పైగా దహన బలి అర్పించమన్నాడు, అనగా బిడ్డను చంపి దానిని ఆ దేహాన్ని నిప్పుల మీద పెట్టి దహించాలి, దహించి దేవునికి సమర్పించాలి, అది దహన బలి అంటే. ఇదంతా ఎవరు చెయ్యాలి, ఎవరో పనివాళ్ళ చేత చేయించడం కాదు, స్వయంగా అబ్రహామే చెయ్యాలి. ఆ మాట విన్న అబ్రహాము తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను, అక్కడికి వెళ్ళటానికి 3 రోజులు పట్టింది. అబ్రహాము రాబోయే 2 నిమిషాల్లో నీ కొడుకును నువ్వు నాకు బలిగా అర్పించాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు అనుకోండి, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ ఆవేశంలో, ఎందుకంటే 2 నిమిషాల్లోనే జరిగిపోవాలి కాబట్టి, 10 నిమిషాల్లో జరిగిపోవాలి కాబట్టి ఆ ఆవేశంలో చంపేయచ్చు, కానీ దేవుడు చూపించిన చోటుకి వెళ్ళడానికి 3 రోజులు పడుతుంది. ఈ 3 రోజుల్లో అబ్రహాము అంటే ఏమిటి అన్నది బయటకు వచ్చేస్తుందండి. అబ్రహాము అంటే ఏమిటి అన్నది బయట పడిపోతుంది. దేవుని పట్ల ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నాడు, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, అతడి ప్రేమలోని వాస్తవికత ఎంత అన్నది బయటపడిపోతుంది. ఊరు శిక్ష విధించాం, మరణశాసనం రాశాడు. ఇవాళంతా 28 ఆగస్టు 2020 ఊరు శిక్ష విధిస్తున్నాం. సరిగ్గా 29 ఆగస్టున ఉరి తీయాలి. అయితే ఈ సంవత్సరం 29 ఆగస్టు కాదు, కానీ
2030 ఆగస్టు 29 అన్నారనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? 10 ఏళ్ళు ఉంది, 10 ఏళ్ళు బతుకుతాడు మా ఊడు పర్వాలేదులే అనుకుంటాం. ఓకేనండి. ఇవాళ ఆగస్టు 28 కాబట్టి సెప్టెంబర్ 1 అనగా 3 రోజుల్లో ఉరి అమలు చేయాలి అనే మరణ శాసనం లిఖించారనుకోండి, ఈ 3 రోజుల్లో ఆ తల్లిదండ్రులు పడే నరక యాతన వేదన, ఎందుకు బిడ్డ చనిపోబోతున్నాడు, బిడ్డ చనిపోబోతున్నాడు, నలిగిపోతారు, ఇహ అసలు అది మన మాటల్లో చెప్పలేనంతటి బాధ. బాగా ఆలోచించండి. నిర్భయ కేసులో నిందితులను ఇంచుమించు 10-12 ఏళ్ల పాటు ఉంచి తర్వాత వారికి ఉరి శిక్షను విధించారు. తల్లిదండ్రులు ఎంత బాధ అనుభవించుంటారు ఉరి దగ్గరకు వచ్చేటప్పటికి అన్నది మనం ఊహించగలం, ఎందుకంటే మనం కూడా తల్లిదండ్రులమే కాబట్టి. ఓకే, వారి బాధను మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు దిశా నిందితులను తల్లిదండ్రులకు తెలియకుండా బయట ప్రపంచానికి తెలియకుండా కాల్చి చంపేశారు. వాళ్ళు చనిపోయిన తర్వాత తల్లిదండ్రులకు తెలిసింది, అంతే కదా, చనిపోయిన తర్వాత తెలిసింది. ఇప్పుడు ఆలోచించండి, బిడ్డ చనిపోతాడు అని తల్లిదండ్రులకు తెలిసినప్పుడు వాళ్ళ పడే భయంకరమైన వేదన రోదన, ప్లస్ బిడ్డ చనిపోయిన తర్వాత బిడ్డ పోయాడు అనే బాధ, రెండు రకాలుగా ఉంటుంది ఎవరికి? నిర్భయ తల్లిదండ్రులు. ఇప్పుడు దిశ తల్లిదండ్రులకు బిడ్డలను ఎలా చేస్తారు అని అసలు ఊహించలేదు కాబట్టి వాళ్ళకి మరణం తరువాత, అనగా బిడ్డల మరణం తర్వాత కలిగే బాధ ఒకటే తెలుసు. అర్థమైందంటే మీకు లేదా? అనగా బాధలో దశలు చెబుతున్నాను నేను మీకు, బాధలో సగం మాత్రమే, అనగా నిర్భయ తల్లిదండ్రులు అనుభవించిన బాధలో సగం మాత్రమే దిశ ఆ కుర్రాళ్ళ తల్లిదండ్రులు అనుభవించారు. ఇప్పుడు అబ్రహాము గురించి ఆలోచించండి. అబ్రహాముకు ఒక చోటును డిసైడ్ చేశాడు దేవుడు, నువ్వు అక్కడ ఇవ్వాలి అన్నాడు. ఏ అంత దూరాన్ని ఎందుకు పెట్టాడు? ఈలోపు అబ్రహాము మదన పడతాడు, లోపల ఆలోచించుకుంటాడు అన్ని విధాలుగాను అన్ని రకాలుగాను ఎటువైపు వెళ్ళాలి అన్నది నిర్ణయం చేసుకుంటాడు. దేవుని వైప బిడ్డ వైప, దేవుని వైప బిడ్డ వైప. 3 రోజులు ఎంత చిత్ర వధ అనుభవించి ఉంటాడో, ఎన్ని రకాలుగా అబ్రహాము ఆలోచించి ఉంటాడో మీరు ఒక్కసారి అంచనా వేయండి, అంచనా వేయండి. 3 రోజులు సమయం ఇచ్చినా ఏమాత్రం బెసకనేవాడు అబ్రహాము. అంతే ధైర్యంగా కుమారుని తీసుకుని వెళ్ళిపోయాడు, కట్టెలన్నీ చక్కగా పేర్చాడు, పనివాళ్ళం దగ్గరకు రావద్దు మీరు ఎక్కడే ఉండండి అన్నాడు. ఎందుకంటే పనివాళ్ళు ఊరుకుంటారండి, ఎవరిని ఊరుకుంటామండి మనం? మన యజమానుడు తన బిడ్డనే కట్టెల మీద పేర్చి చంపబోతుంటే మనం ఊరుకుంటామా? ఎంత కోవైటోడైనా సరే, మనం వాళ్ళ దగ్గర డ్రైవర్లు అయినా లేకపోతే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఊరుకుంటామా? చూస్తూ చూస్తూ చంపుతుంటే సహించగలవా? సహించలేము. అందులోకి వాడు చిన్నపిల్లాడు. ఇప్పుడు పెద్దవాడైతే మనుషులిద్దరు కొట్టుకోవడం, చంపడం, పగ ప్రతీకారాలతో జరిగించడం అది వేరు. కానీ ఇస్సాకప్పటికి చిన్నపిల్లాడు అంటే 14, 12, 13, 14, 15 ఏళ్ళ వయసు ఉంటుందేమో. ఆ వయసు ఉన్న వాడిని చంపడం అంటే ఎవరు అంగీకరిస్తారు? పనివాళ్ళు కూడా అంగీకరించారు కాబట్టి వాళ్ళని దూరాన్ని ఉంచేశాడు. భార్యకు చెప్పలేదు విషయం అంతా, ఒక్క కొడుకునే తీసుకువెళ్ళాడంటే అబ్రహాము ఉంటే దేవుని పట్ల ఎంత ప్రేమతో నిండి ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఏం చేశాడట చూడండి, 8 అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునుడని చెప్పాను. అలాగో వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా, వెయ్యి వెట్టు చూస్తున్నావేంటి అని అనలేదండి. అబ్రహాము కత్తి ఎప్పుడైతే తీశాడో అప్పుడే అతడు చేయబోతున్నది దేవునికి అర్థమైపోయింది. అతడు తీసుకున్న నిర్ణయం ఇక అమలు చేసేయబోతున్నాడు కాబట్టి ఏం చేశాడంటే ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతడు నేమియు చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. తనకు భయపడతాడా భయపడ్డా అని ఆలోచించాడు, పరీక్షించాడు దేవుడు, పరిశీలించాడు, పరిశోధించాడు. కాబట్టి అబ్రహాము నిగ్గుదల్చడం కొరకే ఈ సన్నివేశం అంతా దేవుడు జరిగించాడు తప్పించి
బలి తీసుకోవడానికి కాదండి. బలి తీసుకునే ఫలం ఏంటి? బిడ్డలు ఎందుకు ఇస్తాడు దేవుడు? అంతే కదండి, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అయితే ఆ బహుమానాన్ని బలి ఇమ్మని దేవుడు ఎందుకు అడుగుతాడండి? ఆ బలిని దేవుడు అసలు ఎలా అంగీకరిస్తాడండి? మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో బలి అర్పించేశాడని ఉంది కదా, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి అనగా పరిశోధింపబడి, దేవునిచే పరీక్షింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతాన మనబడును అని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరల పొందెను. దేవుడు వెనక ఒక మాట చెప్పాడు, అదేమిటంటే ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడుతుంది, ఇష్మాయేలు వలనైనది నీ సంతానం అనబడదు. అనగా ఇస్సాకు నుండి కూడా బిడ్డలు పుట్టుకొస్తారు, వాళ్లే నీకు వారసులు అవుతారు అనే సంగతి ముందుగా అబ్రహాము దేవుడికి చెప్పున్నాడు. ఆ ఒక్క వచనం మీద దేవుడు నిలబడ్డాడండి, ఈ ఒక్క మాట మీద. మనకంటే వచనం ఉంది ఇక్కడ, అక్కడ వచనాలు లేవు, కేవలం అబ్రహాము విన్నటువంటి మాటలే. మూడో కంటికి తెలియదు మళ్ళీ అబ్రహాముకి దేవుడికి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ ఇదంతా కూడా. కాబట్టి ఇస్సాకు వలనైనదే అబ్రహాముకి వారసత్వంగా రాబోతున్నదని దేవుడు చెప్పిన తర్వాత ఒకవేళ ఇస్సాకును తాను చంపితే దేవుడు అతడిని మరల బ్రతికించక తప్పదు అనుకున్నాడు అబ్రహాము. తప్పదు, ఖచ్చితంగా బ్రతికించి తీరాలి, ఎందుకంటే దేవుడు మాట తప్పని వాడు. అందుకే తన హృదయంలో ఇస్సాకును బలి ఇవ్వడానికి ఇహ తటపటాయించక ఏం చేశాడంటే డిసైడ్ అయిపోయి వీడిని బలి ఇవ్వాలి, ఇచ్చేస్తాను ఇచ్చేస్తున్నాను అని అబ్రహాము అప్పుడే నిర్ణయం చేసుకుని ఉండి ఉండాలి. దాన్ని అమలు చేయడానికి సమయం పట్టింది, 3 దినాల ప్రయాణం పట్టింది. అంటే ఈ 3 దినాలలో ఏదన్నా జరుగుతుండొచ్చు, అబ్రహాము ఆలోచన మారిపోవచ్చు. అందుకే సమయాన్ని పెట్టాడు దేవుడు అబ్రహాం ముందు. కానీ అబ్రహాము తన ఆలోచనలో ఎక్కడా కూడా తడబడలేదు, స్థిరుడై దృఢ చిత్తముతో దేవుని కొరకు నిలిచిన వాడే. తన బ్రతుకు కన్నా, తన కుమారుని జీవితం కన్నా తనకు దేవుడే ముఖ్యము అనుకున్నాడు. బిడ్డ లేకపోయినా నేను బ్రతుకుతాను, ఇబ్బంది లేదు అనుకున్నాడు. ఇంతకాలం బిడ్డ లేకుండా బ్రతికిన వాడిని ఇక్కడ నుండి బిడ్డ లేకుండా బ్రతకలేనా? అయినా ఒకవేళ నేను చంపేస్తే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నా ఇస్సాకును తప్పనిసరిగా దేవుడు మరల బ్రతికించి ఇవ్వడానికి సమర్థుడు కాబట్టి నేను బలి అర్పిస్తాను అని అబ్రహాము నిర్ణయం చేసుకున్నాడు తన హృదయంలో. మనమైతే ఎలా ఆలోచిస్తామంటే బలిస్తాం సరే, తర్వాత బ్రతికించకపోతే డౌటర్స్ అదే, తర్వాత బ్రతికించకపోతే మన పరిస్థితి ఏమిటి? మనకన్నీ అనుమానాలే కదండి, మనంతా అవిశ్వాసం. దేవుణ్ణి దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో మనం విశ్వసించమండి. అసలు ఎప్పుడు కూడా తటపటాయిస్తాం ప్రతిదానికి, సందేహం అనుమానం అనుమానాస్పదం. నమ్మాలా వద్దా, నమ్మొచ్చా నమ్మకూడదా, ఎవడు చూసి వచ్చాడులేండి, ఏదో ఎప్పుడో జరిగిన దాన్ని పట్టుకుని ఈ రోజు నా కొడుకుని బలిచ్చేయమంటే నేను ఎలా ఇవ్వగలను ఏమండి? కాబట్టి మనం దేవునికి భయపడుతున్నావా లేదా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అనేవి ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమైపోవాలి. అవి మనం అన్నీ కూడా దొంగ నాటకాలని, అయ్యి బాబోయ్ దేవుడు అంటే నాకు ఎంత ఇష్టమనండి అంటాం, అంతే ఉత్తిదే కళ్ళబుల్లి మాటలు అవన్నీ కూడా. మన మీదకి ఏదైనా వచ్చి పడిపోయేటప్పటికి మనలోని నిజస్వరూపం బయటకు వచ్చేసిందండి. దేవుడు అండి బలింబని అడుగుతున్నాడు అనే అతను తిప్పుసుకుని ఒకే మాట. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి, దేవుడు చేసినటువంటి లేక దేవుని ఆశీర్వాదాన్ని బట్టి ఇస్సాకును బలిగా ఇవ్వటానికి అబ్రహాము ఎంత మాత్రము వెనుకాడలేదు, తన హృదయంలో నిశ్చయించేసుకున్నాడు. కాబట్టే బలిచ్చేశాడు అని వ్రాశాడు ఇక్కడ ఎవరు? పౌలు గారు. బలినర్పించి అన్నాడు చూడండి 17వ వచనంలో. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించేశాడు. అయిపోయింది, డిసైడ్ అయిపోయాడు. ఎక్కడైపోయాడు డిసైడ్? హృదయంలో జరిగిపోయింది. తన కుమారుడు చనిపోతాడు అనే నిర్ణయానికి వచ్చేశాడు, చంపాలి అనే నిర్ణయానికి వచ్చేశాడు. నిర్ణయం జరిగిపోయింది, ఇక అమలు చేయవలసింది భౌతికంగా చంపడం మాత్రమే, దానిని జరిగించడానికి అంత దూరం వెళ్ళాడు. కాబట్టి హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని చెబుతున్నాడు ఇక్కడ పౌలు గారు. విశ్వాసం అనేది బయటికి కనపడేది కాదండి, విశ్వాసము బయటకు కనపడేది కాదు, బాగా గమనించండి.
మనలో ఉండేది మన క్రియల ద్వారా బహిర్గతమయ్యేది. విశ్వాసం ఎవరికొని ఉందేమో చూపించండి కొంచెం. యేసుప్రభు నమ్ముతున్న వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అండి? క్రీస్తుని విశ్వసిస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేతులెత్తండి. యేసుప్రభు నమ్మేవాళ్ళు ఒక్కరు కూడా లేరా? అందరూ నమ్మలేరు. ఏది చూపించండి ఒకసారి మీ విశ్వాసాన్ని. మీ విశ్వాసం అది కనబడదండి. అది కనబడనిది నీ హృదయమునకు నీ ఆత్మకు నువ్వు సంబంధించినది. అది అది నీ క్రియలలో బయటపడుతుంది. అలాగే అబ్రహాము హృదయంలో నిశ్చయించుకున్నాడు, క్రియలలో చూపించాడు, హృదయంలో అర్పించేశాడు. ఒకడు ఒక హత్య చెయ్యాలి అని హృదయంలో నిర్ణయించుకున్న తర్వాతే కదండి దాన్ని జరిగిస్తాడు. ఒక వ్యక్తి వ్యభిచరించాలని తొలుత హృదయంలో నిర్ణయించుకుంటేనే దాన్ని జరిగిస్తాడు. అనగా తొలుత ఎక్కడ ప్రారంభమవుతుంది? హృదయంలోనే ప్రారంభమవుతుంది, హృదయంలోనే జరిగిపోతుంది. భౌతికంగా తర్వాత అది నెరవేరుతుంది, నెరవేరుస్తాడు మనిషి. కాబట్టి అర్పించను అనే పదాన్ని ఉపయోగించాడు. అలాగే యాకోబు పత్రికలో కూడా చూడండి ఏముందో, 2:21 మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు నిర్ణయం చేసుకున్నాడు చంపడానికి, బలి ఇచ్చేయడానికి. బలిపీఠం మీద అర్పించేశాడు. అర్పించేసినట్టే లెక్క అది, అర్పించేసినట్టే లెక్క. అది విశ్వాసం అంటే, అది విశ్వాసం అంటే, అది నమ్మకం అంటే. మనం దేవుని కొరకు దేనిని వదలమండి, ఎవరిని కోల్పోవడానికి సిద్ధంగా ఉండం. ఇంకా అది విశ్వాసంలో అవుతుంది. దేవుని పని నిమిత్తము మనం దేనిని విడిచిపెట్టం, త్యాగం చెయ్యం, ప్రేమను వ్యక్తపరచలేము. మనమన్నీ కూడా మన ప్రేమ అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? పెదవుల నుంచి వచ్చే ప్రేమ అంతే, దట్స్ ఇట్. అబ్రహాము ప్రేమ పెదవుల నుండి, దేవుని పట్ల ఉన్నటువంటి భయము పెదవుల నుండి ఉబికి వచ్చినది కాదు, హృదయాంతరాళాలలోంచి, అతని ఆత్మలోంచి వచ్చినది. కాబట్టి దేవుడు బలినిమ్మని అబ్రహామును అడగడం వెనుక ఒక కారణం ఉన్నది. అబ్రహాము భౌతికంగా తన కుమారుడిని వధించాడా, చంపేశాడా? లేదు. అంటే దేవుడు బలి ఇచ్చేసేంత వరకు ఆగాడా? బలిచ్చిన తర్వాత పోని మొండాన్ని అతుకుదాంలే అనుకున్నాడా? లేదు. ఎందుకంటే బలి తీసుకోవడం దేవుని ఉద్దేశం ఎంత మాత్రము కాదు, అసలు కాదు. బలుల వెనుక దేవుని ఆలోచనలు వేరు, మనం పరిశీలించాం గత పాఠాల్లో. వెరీ గుడ్. ఈ విషయం మీకు అర్థమైంది కదండి. కాబట్టి దేవుడు అబ్రహామును బలి ఇమ్మని అడగటం వెనుకున్నటువంటి ఉద్దేశము నరబలిలో ఆ నరుల రక్తాన్ని తాగుదామని కాదు దేవుని ఆలోచన. మానవుల రక్తాన్ని సేవించడానికి ఆయన పురాణాల్లో ఉన్న రాక్షసుడు కాదు. తండ్రి అయిన దేవుడు, ఆత్మలకు తండ్రి, సర్వ సృష్టికర్త. కాబట్టి మతశాంతవాదులు చేస్తున్నటువంటి ఈ ఆరోపణ అనేది అర్ధరహితము, బుర్రలేనిది. బైబిల్లోని కొన్ని వచనములు మాత్రమే చదివారు. ఏమంటే తమ మతాన్ని గొప్పదిగా చూపించుకోవడానికి మరొక మార్గాన్ని కించపరచవలసిన అవసరం ఏముందో చెప్పండి. ఈరోజున మతశాంతవాదులు అనే ఒక మాట నేను ప్రయోగిస్తున్నాను అంటే వాళ్ళు కావాలని బైబిల్ జోలికి రాబట్టే వాళ్ళ పేరు ఎత్తవలసిన అవసరం మనకు ఏర్పడుతుంది. లేకపోతే మనకెందుకండి? మన బైబిల్లో ఉన్న మహాజ్ఞాన సంగతులు చెప్పుకోవడానికి జీవిత కాలాలు సరిపోవు ఒక్కొక్కడికి. మన దేవుని శక్తిని అర్థం చేసుకోవడానికి మనకు బ్రతుకు సరిపోవట్లేదు, రోజులు సరిపోవట్లేదు. ఇంకా ఎవరి వాటిలోనూ దూరి వాటన్నిటినీ బయటికి తీసుకొచ్చే అల్లరి చేయవలసిన అవసరం మనకేమిటండి? మనకు లేదు. వాళ్ళకి ఏమిటంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. నీతిని కనబరచడానికి, నీతిని చెప్పుకోవడానికంటే ఏమీ లేదు. యథార్థత, వాస్తవము, నీతి, లేకపోతే పరిశుద్ధత అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నాయి, క్రీస్తులో కనపడుతూ ఉంటాయి, తండ్రి అయిన దేవునిలో కనపడుతూ ఉంటాయి. సత్యం ఎక్కడైతే కనపడుతున్నదో వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక అటువైపు వెళ్ళలేక తమ వాటిని తప్పు అని అంగీకరించలేక తమ వాటి పట్ల వాళ్ళు వ్యతిరేకతను ప్రదర్శించలేక మనవి తప్పని నిరూపించడానికి నానా పాటలు పడుతూ ఇలా దొరికిపోతుంటారు. దేవుడు మనుష్యులను బలులు ఇమ్మని అడగడండి. అసలు ఎవరిని, లేకపోతే దేనిని బలి ఇమ్మని దేవుడు అడగడు. ఒకవేళ అడిగినా, ఏది జంతువుల బలులను అడిగినా దాని వెనక దేవుని ఉద్దేశం వేరుగా ఉన్నది. అది కూడా చూద్దాం మనం ఇది పూర్తయిన తర్వాత. కాబట్టి ఈ డౌట్ మీకు క్లియర్ అయింది కదా. అబ్రహామును దేవుడు ఇస్సాకును బలి ఇచ్చేయమని అడిగినప్పటికీ కూడా దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశము అబ్రహామును పరీక్షించడమే తప్పించి నరబలి కావాలని దేవుడు ఆశించడం కాదు. ఇస్సాకు మరణించలేదు, ఇస్సాకును అబ్రహాము చంపలేదు,
చంపి దేవుని ముందు పెట్టలేదు, చంపబోతోండగానే దేవుడు నిలుపు చేసేశాడు. కాబట్టి వారి వాదన తప్పు. ఇకపోతే వాళ్ళు చూపిస్తున్నటువంటి మరొక సందర్భం ఏమిటంటే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం, గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. ఏమండి, గిలాదు వాడైన యోఫ్తా, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యోఫ్తాను కనెను అన్నాడు. గిలాదు అనే ఒకతను ఒక వేశ్యతో కలిసి కాపురం చేయగా అతనికి పుట్టినవాడే ఈ యోఫ్తా. వెరీ గుడ్. అయితే ఇతడి తండ్రికి మరొక భార్య ఉన్నది, ఆమెకు కూడా బిడ్డలున్నారు. ఈ యోఫ్తాకు ఆ బిడ్డలకు పడేది కాదు. కాబట్టి యోఫ్తా వాళ్ళున్న ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ బ్రతుకుతూ ఉండి ఉంటాడు. అలా బ్రతుకుతూ ఉండగా ఈ యోఫ్తా సహోదరుల మీద మిగిలిన దేశాల వాళ్ళు వచ్చి దండయాత్ర చేయబోతారు. అప్పుడు బలాఢ్యుడైన యోఫ్తాను వెతుక్కుంటూ వీళ్ళందరూ వచ్చి, యోఫ్తా మరి ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది, నిన్ను మేము తిట్టాము అవమానించాం, కాబట్టి దయచేసి ఇక నువ్వు మా దగ్గరకు వచ్చేసి ఉండు అంటే, అతడంటాడు మీ మీదకి శత్రువు వచ్చాడు కాబట్టి నా అవసరం వచ్చిందా ఇప్పుడు, ఓకే నేను వస్తాను, అయితే నన్ను మీ అందరి మీద నాయకుడిగా పెట్టాలి అంటే, సరే అలాగే ఉంది కానీ వచ్చేసేయి అంటాడు. అప్పుడు ఈ దేశం మీదకు వస్తున్న రాజుల దగ్గరకు రాయబారాన్ని పంపిస్తాడు యోఫ్తా. మీరు ఎందుకు అనవసరంగా మా దేశం మీదకి వస్తున్నారు, మేమేం చేసాం మిమ్మల్ని అని. అప్పుడు వాడు ఆ రాజు ఏదో లేనిపోని సాకులు ఇవన్నీ చూపించి మొత్తానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. వినకపోయేటప్పటికీ అప్పుడు యుద్ధానికి వెళ్ళడానికి యోఫ్తా సిద్ధపడిపోతాడండి. అలా యుద్ధానికి వెళుతూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడితో ఒక మాట చెబుతాడు యోఫ్తా. 11వ అధ్యాయం 30వ వచనం, అప్పుడు యోఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేతో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించదను. ఇంట్లోంచి ఏదైతే బయటకు వచ్చిందో మొదట అది నీకు ప్రతిష్ఠితం చేసేస్తాను, లేదా నీకు దహన బలిగా అర్పించేస్తాను అని చెప్పి అన్నాడు. వెరీ గుడ్. యుద్ధానికి వెళ్ళినప్పుడు అప్పుడు యోఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను, గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు ఆబెల్కే రాము వరకు 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేశాను. ఇట్లు అమ్మోనీయులు ఇస్రాయేలీల ఎదుట నిలవకుండా అణచివేయబడిరి. యోఫ్తా మిస్సాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనికి ఎదురుగా వచ్చెను. ఎదురుగా ఏదొస్తే దాన్ని నీకు నేను ప్రతిష్ఠించేస్తాను, దహన బలిగా ఇచ్చేస్తాను అని యోఫ్తా దేవుడితో వాగ్దానం చేసుకున్నాడు. ఇప్పుడు నాన్న ఘన విజయం సాధించి వస్తున్నాడు. నాన్న యుద్ధంలో జయభేరి మ్రోగించి వస్తున్నాడు. కుమార్తెకి ఎంత సంతోషం అండి. కాబట్టి సంగీతం వాళ్ళందరినీ సమకూర్చింది, పూలదండలన్నీ తీసుకొచ్చింది, పూలు జల్లుతూ తన తండ్రిని సాదరంగా తన ఇంట్లోకి ఆహ్వానించాలనుకుంది. బిడ్డ కదండి తండ్రి పట్ల ప్రేమ. ఎదురొచ్చేసింది, గుండెలు బాధేసుకున్నాడు యోఫ్తా. చూడండి ఏమంటున్నాడు 34వ వచనం, యోఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొని వచ్చాను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు, ఒక్కగానొక్క కూతురు అండి, ఒక్కతే కూతురు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకుని, ఎంత పని చేసావమ్మా, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసేవి కదే, నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటి వైతవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా, ఆమె నా తండ్రి ఏడు యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయి, నేను రండి, యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో నన్నెను. మరియు ఆమె
నా కొరకు చేయవలసినది ఏమనగా, 2 నెలల వరకు నన్ను విడిచిపెట్టు, నేనును నా చెలికత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యాతత్వమును గూర్చి ప్రలాపించదనని తన తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చిన గనుక ఆమె తన చెల్లికత్తులతో కూడా పోయి కొండల మీద కన్యాతత్వమును గూర్చి ప్రలాపించను. 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. వెరీ గుడ్. ఈ సందర్భాన్ని చూపించారు. చూపించి అదిగో యోఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చేశాడు, దహన బలిగా ఇస్తా అన్నాడు, దహన బలిగా ఇచ్చాడు. అంటే బైబిల్లో బలులున్నవి అని మళ్ళీ ఒక వివాదాన్ని లేవనెత్తారు. దేవుని పిల్లారా, ఇక్కడ యోఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చాడా? ఒక్కగానొక్క కుమార్తెను. యోఫ్తా చేసిన వాగ్దానం మళ్ళీ ఒకసారి చూద్దాము. యోఫ్తా చేసిన వాగ్దానం 30 వచ్చింది. అప్పుడు యోఫ్తా యెహోవాకు మొరుకుకొనెను ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అన్నాడు. యెహోవాకు ప్రతిష్ఠితమగును, ప్రతిష్ఠితమగును, ప్రతిష్ఠితమగును. ప్రతిష్ఠితం చేయడం అంటే ఏమిటి? ప్రతిష్ఠితం చేయడం అంటే ఏమిటి? దేవుని పనికి దానిని పూర్తిగా కేటాయించడము, దానిని మరొక పనికి ఉపయోగించకపోవటము. ఈ బేస్మెంట్ ఉందండి, ఇది మనం దేవుని పని నిమిత్తం తీసుకున్నాం. అంటే దేవుని పని నిమిత్తం ప్రతిష్ఠించబడిన స్థలము అని మనం అనుకుందాం. దీన్ని పరికు ఇప్పుడు దీన్ని ఎవరన్నా రెంట్కి ఇవ్వాలని అనుకోండి, ఇక్కడ ఏం పెట్టుకుంటాము? ఇక్కడ డ్యాన్సింగ్ క్లాస్ పెట్టుకుంటాము మేము. దీన్ని మాకు రెంట్కి ఇవ్వండి, నెలకు మీకు 200 దినార్లు అద్దిస్తాము అని అనుకోండి అమ్మా. 200 దినార్లు చాలా బడ్డం తగ్గిపోతావు నా నెత్తిమించి. అలానే నేను ఇవ్వగలనా? దీన్ని ఇవ్వలేను. కారణం ఏంటంటే ఇది దేవుని పని నిమిత్తం ఉపయోగించుకోవడం కొరకు మాత్రమే తీసుకున్నాను నేను. ఇతర పనులకు నేను దీన్ని వాడలేను. కారణం దీనిని ఆ పని నిమిత్తము ప్రతిష్ఠించాను అనగా ప్రత్యేకపరిచాను అని అర్థము. ప్రతిష్ఠించటం అనగా ప్రత్యేకపరచుట, ప్రత్యేకపరచుట. వెరీ గుడ్. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ప్రతిష్ఠించేవి ఉన్నవా? ఉన్నవి. ప్రతిష్ఠితములున్నవి, బలులు అర్పించేవి, దహన బలులు అర్పించేవి కూడా ఉన్నవి. ఈ 2 వేరు వేరు అంశములు గమనించండి బాగా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 2 మాటలు మాట్లాడాడు చూడండి. 2 మాటలు మాట్లాడాడు యోఫ్తా. మొక్కుకున్నాడు ఏమనంటే, యెహోవాకు ప్రతిష్ఠితమగును అని, మరియు దహన బలిగా దానిని అర్పించదను అనేను అన్నాడు. ఇక్కడ మరియు అనే చోట 1 అంకెసం చూడండి, కింద వ్రాసిన చూడండి, లేదా అంటే దాన్ని ప్రతిష్ఠిస్తాను, ఎదురుగా ఏదొస్తే దాన్ని ప్రతిష్ఠిస్తాను. ఒకవేళ అది దహన బలి అర్పించవలసినదనుకో దాన్ని దహన బలిగా అర్పిస్తాను. 2 విధాలుగా మాట్లాడాడు, అనగా 2 రకాలైన వాగ్దానాలు చేశాడు. వెరీ గుడ్. ఇప్పుడు అసలు ప్రతిష్ఠితములు అంటే ఏమిటి, వేటిని వేటిని ప్రతిష్ఠములుగా చేస్తారు అన్నది మనం చూద్దాం. లేవీకాండం 27:28 అయితే, మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ స్వాస్థ్యమైన ఫలములోనే కానీ తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు, ప్రతిష్ఠించిన సమస్తమును యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును అన్నాడండి. ఇక్కడ ప్రతిష్ఠించేవి ఏవేవని చెబుతున్నాడు? మనుషులలో కానీ, మనుషులు ప్రతిష్ఠిస్తారు మనుషులను, జంతువులను ప్రతిష్ఠిస్తారు జంతువులలోనే కాని, స్వాస్థ్యమైనను ఫలములో కాని తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల, యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల. అంటే మనుషులను కూడా ప్రతిష్ఠించవచ్చు, జంతువులను కూడా ప్రతిష్ఠించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికో ఎడ్లు ఉన్నాయనుకోండి, ఎడ్లు చర్చికి చేస్తున్నామండి, ఎడ్లు చర్చి భాషగారు కోసుకు తింటాడా? దేనికి? చర్చికి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే, ఒకవేళ చర్చికి బండి ఉంటే దాన్ని లాగటానికే ఇది ఉపయోగించాలి. ఎవరికైనా ఏదైనా పొలం పని ఉంది, లేకపోతే ఎవరో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఆ ఎడ్ల బండి మీద ఏమన్నా సరుకులు వేసుకెళ్తే డబ్బులు ఇస్తా అన్నారు అన్న వాటికి దానిని ఉపయోగించకూడదనక ప్రతిష్ఠితము చేయటము.
అర్థమైంది కదండి. ఒక పొలాన్ని దేవుని కొరకు ఇచ్చి చేయటం అనగా దేవునికి ప్రతిష్ఠించడం, ఒక ఇంటిని దేవుని కొరకు ప్రతిష్ఠించడం అనగా దేవుని కొరకు ఇచ్చి చేయటం, ఒక మనిషిని దేవుని కొరకు ప్రతిష్ఠించటం అనగా దేవుని కొరకు ఇచ్చి చేయటం, తన్ను తాను దేవునికి సమర్పించుకోవడము అనగా బలి అర్పించుకోవడం కాదు. గమనించండి, దేవుని పని కొరకు తన్ను తాను ప్రత్యేకించుకోవడము అని అర్థము. ఇప్పుడు యోఫ్తా ఏమన్నాడు, నేను తొలుత వచ్చిన దానిని ప్రతిష్ఠిస్తాను లేదా దహన బలిగా ఇస్తాను అన్నాడు. ఓకేనా, ద్వితీయోపదేశకాండం 14:2 చూడండి. ఏలయను గాని దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, అంటే జనాంగం కూడా ప్రతిష్ఠితులు అవుతారా? ఎస్, ఇశ్రాయేలు జనాంగము దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు. వాళ్ళు దేవుళ్ళుగా ప్రపంచ ప్రజలచే చెప్పుకుంటున్న మరొక దేవుని వైపు కన్నెత్తి చూడటానికి వీల్లేదు. కారణం, దేవుడు వాళ్ళను ప్రతిష్ఠించుకున్నాడు అనగా ప్రత్యేకపరుచుకున్నాడు. 2 దినవృత్తాంతములు 29:19 మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాం అనగా ప్రత్యేకపరిచి దేవుని కొరకు వాటిని అలాగే ఉంచారు, మిగిలిన పనులకు వాటిని అప్పగించలేదు. వెరీ గుడ్. అనగా మనుషులను ప్రతిష్ఠించవచ్చు, జంతువులను ప్రతిష్ఠించవచ్చు, వస్తువులను ప్రతిష్ఠించవచ్చు, ఆస్తిపాస్తులను కలిగిన దేనినైనా సరే ప్రతిష్ఠించవచ్చు, ప్రతిష్ఠించడము వేరు. వెరీ గుడ్. ఇప్పుడు దహన బలిగా ఇస్తానన్నాడు. దహన బలి ఇవ్వాలి అంటే ఏవేవి ఇవ్వాలి అన్నదాన్ని మళ్ళా దేవుడే చెప్పాలి, మనకు తెలియదు కాబట్టి. దహన బలుల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. లేవీకాండము 1:1 యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారంలో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు, బలి ఇవ్వవలసినట్టు చెప్తున్నాడు చూడండి, బలి అర్పించినప్పుడు గోవుల మందలలో నుండి కానీ, గొర్రెల మందలలో నుండి కానీ, మేకల మందలలో నుండి కానీ దానిని తీసుకుని రావలను. బలిచ్చేది దేని వల్లట? గోవుల మంద నుండి కానీ, గొర్రెల మంద నుండి కానీ, మేకల మంద నుండి కానీ దానిని తీసుకుని రావలను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైనను, నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలను అన్నాడు. దహన బలిగా అర్పించాలంటే దేని అర్పించాలి? మగదానిని, నిర్దోషమైన మగదానిని. దేని నుండి తీసుకోవాలి? గోవులలో నుండి, గొర్రెలలో నుండి, ఆవుల మందల నుండి, లేకపోతే ఆ మేకల మందలలో నుండి, మనుషులలో నుండి అని అనలేదండి. అన్నాడా, బలులర్పించేవి దహన బలిగా ఇవ్వవలసిన వేవో కూడా చెప్పాడు దేవుడు. కిందకు వచ్చేటప్పటికి ఇంకా 14 అతడు యెహోవాకు దహన బలిగా అర్పించునది పక్షి జాతిలోనిదైన ఎడల. ఒకవేళ పక్షులు ఇద్దాం అనుకుంటున్నావా? తెల్లగుబలలో నుండి కానీ, పావురపు పిల్లలో నుండి కానీ తేవలేను. ఎంత బాగుంది చూడండి. 10 చూడండి, దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని, మేకల యొక్క గాని, మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదానిని తీసుకుని వచ్చి అంటున్నాడు. ప్రతిష్ఠితము దేనినైనా చేయవచ్చు, మనుషులను కాని, పశువులను కాని, వస్తువులను కాని, ఆస్తిపాస్తులను కాని. బలులు ఇవ్వవలసి వస్తే ఖచ్చితంగా దేవుడు చెప్పిన ఆ జాతులలోంచి మాత్రమే ఇవ్వాలి. గోవులు, మేకలు, గొర్రెలు, పక్షులు, పక్షులలో పావురములు, మేకలు గుంపులలో నుండి అన్నాడు. తప్పించి మనుషులలో మగవాడిని అనడండి, మనుషులలో ఆడదానిని అనడండి. బలులు ఇవ్వవలసినవి జంతువులను, పక్షులను, మేకలను, గొర్రెలను. ప్రతిష్ఠించవలసిన విషయానికి వస్తే జంతువుల్ని, మేకల్ని, మనుషులను కూడా ప్రతిష్ఠించవచ్చు. ఆలోచించండి ఈ విషయం, మీకు అర్థమైంది కదా? అనగా ప్రతిష్ఠించేది వేరు, దహన బలిగా అర్పించవలసినది వేరు. బైబుల్ ఇప్పుడు యోఫ్తా ఏమని మొక్కుకున్నాడు? యోఫ్తా ఏమని వాగ్దానం చేస్తున్నాడు దేవునికి, మొక్కుకుంటున్నాడు? అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు లేక లేదా, లేదాని కింద రాసం చూడండి, మరియు లేదా, లేదా దహన బలిగా ఇస్తాను. మనిషి వచ్చిందా? ప్రతిష్ఠిస్తాను. ఎవరైనా వస్తువులు తీసుకొచ్చారా? ప్రతిష్ఠిస్తాము. బలి అర్పింపదగిన జంతువు ఏమైనా, లేకపోతే పక్షి కానీ వచ్చిందా? నీకు దహన బలిగా అర్పిస్తాను. ఇప్పుడు ఎదురుగా ఎవరు చేశారు?
కూతురు వచ్చేసింది. ఒక్కగానొక్క కూతురు, పెళ్ళిం కావలేదు. ఇప్పుడు ఆమెను ఏం చెయ్యాలి? ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించుకుంటే దేవునికి వివాహము చేసుకోవడానికి వీలు లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి ప్రతిష్ఠించుకుంటే ఇహ దేవుని సేవ, దేవుని మిగిలిన పనులు, దేవుని కొరకు చేయవలసిన పనులన్నీ చేసి అలా ప్రత్యేకంగానే ఉండిపోవాలి తప్పించి వివాహము విషయమైన వివరణ ఇక్కడ మనకు కనపడలేదు. అందుకే ఆమె కన్యాతత్వము గురించి విచారించడానికి 2 నెలలు సమయం అడిగింది. అంటే తన జీవితం ఇక నుండి దేవునికి అంకితం, ప్రతిష్ఠితం కాబోతుంది. కాబట్టి దానికి తగిన విధముగా తన శరీరాన్ని తాను సిద్ధపరచుకోవడం, లోబరుచుకోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఒక్కసారి దేవునికి ప్రతిష్ఠ చేసుకుంటే కనుక ఇక ఈ దేహాన్ని ఎలా పడితే అలా వాడటానికి, ఈ హృదయంలో ఏది పడితే అదే ఆలోచించడానికి కనుక కుదరదు. హృదయం నిండా దేవుడు ఉండాలి. శరీర క్రియలన్నీ కూడా, శరీరంతో చేసే పనులన్నీ కూడా దేవుని కొరకైన పోయి ఉండాలి. కాబట్టి ఈ 2 నెలల్లో తనను తాను దేవునితో కలిసి బ్రతకడానికి, దేవుని పనులు జరిగించడానికి, సిద్ధపరచుకోవడానికి సమయం అడిగింది. నీ ఆలోచనను, నీ ఒప్పందాన్ని దేవునితో నువ్వు ఎంత మాత్రం రద్దు చేసుకోవడానికి వీలు లేదు తండ్రి, దాన్ని మీరు కొనసాగించండి అన్నది. ఆమె చెప్పినట్టుగా 2 నెలల అనంతరం తండ్రి దగ్గరకు వచ్చింది. చూడండి 39వ వచనం. ఆ 2 నెలల అనంతరము ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను, ఆమె పురుషుని ఎరువుగా నే లేదు అన్నాడు. చూడండి, ఆమె బ్రతికున్నంత కాలము పురుషుని ఎరుగక తనను తాను దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని అలా నిలబడిపోయింది. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యోఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఆమె చేసిన ఈ త్యాగమునకు, తండ్రి మాటకిచ్చినటువంటి విలువకు, తండ్రి అయిన దేవుని పట్ల ఆమెకున్నటువంటి ప్రేమకు నిదర్శనంగా ఇశ్రాయేలు దేశపు స్త్రీలు ఆమెను ఘనపరుస్తూ 4 రోజుల ఏం చేస్తారట, పండుగలు లాంటివి చేసుకుంటారని మనం అనుకోవచ్చు. ఆమె పురుషుని ఎరుగనే లేదు. అంటే తన కూతురు జీవితం ఆనందము, సుఖము, సంతోషము, బిడ్డలు, భర్త, సంసార జీవితం ఇవేవీ లేకుండా ఇక ప్రతిష్ఠితం అయిపోవాలి అని ఆ తండ్రి బాధపడ్డాడన్నమాట. బాధపడ్డాడు అంతే కానీ బలి చేయడం కొరకు బాధపడలేదండి. మనుషుల బలులను దేవుడు ఎప్పుడు కోరలేదు, కోరడు. అసలు మనుషులను బలులిచ్చేవాళ్ళంటే దేవునికి అసహ్యం. ఒక మంచి మాట చూద్దాం. చూడండి, మనుషులను బలు ఇవ్వటం పట్ల దేవునికి ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి? లేవీకాండం 20వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును. మొదటి వచనం నుండి, నీవు ఇశ్రాయేలు ఇలా చెప్పు మోషే, ఇశ్రాయేలీలను కానీ ఇశ్రాయేలు ప్రజల్లో నివసించే పరదేశులను కానీ, ఒకడు ఏమాత్రము తన సంతానమును మోలెకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధించాలి. మోలెకు అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. నేను చాలాసార్లు చెప్పాను, మోలెకు అనే ఒక దేవత విగ్రహాన్ని కింద మంట పెట్టి బాగా ఎర్రగా కాలిటట్టు చేసి ఇలా చాచి ఉన్న విగ్రహం చేతుల్లో చంటి బిడ్డలను పెట్టి బలిచ్చేవారు. అలా చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని, ఎటువంటి ఇబ్బందులు రోగాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు అని. ఏమండి, ఇంకా లేవీకాండము 18వ అధ్యాయము 21. నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలెకు నిమిత్తము అగ్నిగుండము దాట నీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను ఏంటనుకుంటున్నారు? మీ గర్భాలు తెరిచి మీకు బిడ్డలను ఇస్తున్నది నేను, మీ కడుపు పండిస్తున్నది నేను, మీ గర్భాన్ని పుడుతున్న బిడ్డలు నా బిడ్డలు, మీ బిడ్డలు కారు. నా బిడ్డలను బలివ్వటానికి మీకు ఎంత ధైర్యం అసలు? నా బిడ్డలను చంపటానికి మీకు ఎన్ని గుండెలు అని ప్రశ్నిస్తున్నట్టు దేవుడు ప్రజలను. కాబట్టి వాళ్ళు చేసినట్టుగా మీరు చేయకుండా. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 37. మరియు వారు తమ కుమారులను, తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము, తమ కుమార్తెల రక్తమును ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులు కొనను. ఇశ్రాయేలు కూడా వెళ్ళతారట. వీళ్ళు కూడా మోలెకుకు, విగ్రహాలకు, దేవతలకు తమ బిడ్డలను బలిచ్చేయటం మొదలుపెట్టారు. దానివల్ల దేవునికి ఏం కలుగుతోంది?
కోపము ఆగ్రహము. మీరెవర్రా నా బిడ్డలను బలివ్వటానికి? ఎవడైనా మన కొడుకును తీసుకెళ్ళి బలి చేస్తే మనకు ఎలా ఉంటుందండి? నా కొడుకు, నా రక్తం, నేను కన్నాను, నా కళలో పంట అయినా నా కొడుకుని బలివ్వటానికి అసలు అసలు తలుచుకుంటేనే మనకు బీపీ పెరిగిపోతుంది. అటువంటిది దేవుడికి ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 12:31 తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. వాళ్ళు ఏం చేశారంట వాళ్ళ దేవతలకు? ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు కదా. ఎంత దుర్మార్గం చూడండి. బలులు కాబట్టి బలి ఇవ్వడానికి వీల్లేదు. మనుషులను బలులుగా ఇవ్వడానికి, బిడ్డలను బలులుగా ఇవ్వడానికి వీలు లేదు అని దేవుడు ఒక పక్కన చెప్తుంటే అబ్రహాము కొడుకును బలిచ్చేయమని దేవుడు ఎలా అడుగుతాడండి? ఎలా అడుగుతాడండి? యోఫ్తా తన కుమార్తెను ఎలా ఇచ్చేస్తాడండి దహన బలిగా? కాబట్టి దేవుని పిల్లారా, తప్పు తప్పుగా చెప్పారు, తప్పు చెబుతున్నారు, బైబిల్ని వక్రీకరిస్తున్నారు, భావాలను అర్థం చేసుకోవట్లేదు, అక్షరాలను మాత్రమే చూస్తున్నారు, బైబిల్లో కొన్ని భాగాలను మాత్రమే తీసుకుంటున్నారు, పరిపూర్ణతను గ్రహించడం లేదు. ఏ విషయాన్ని దేవుడు ఎందుకు ఏ ఉద్దేశంతో జరిగించాడో తెలుసుకోవట్లేదు. బైబిల్ మీద విరుచుకుపడుతున్నారు. దేవుడు విరుచుకుపడే రోజును తెచ్చేసుకుంటున్నారు. క్రైస్తవ్యం మీద విరుచుకుపడిపోతున్నారు. దేవుడు విరుచుకుపడే రోజులు వచ్చేస్తాయి. వచ్చేసాయేమో, ఇప్పటికే వచ్చేసాయేమో. బైబిల్ గ్రంథాన్ని తప్పుపట్టిన, దేవుని ఉద్దేశంలోనూ మార్చి మాట్లాడిన, క్రైస్తవ్యాన్ని హింసించిన, దేవుడు చూసి 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 ఓపిక పట్టి 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 కొడతాడు ఒక దెబ్బ. అంతే అంతే. ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు ఎవరు? భారతదేశంలో ఉన్నవాళ్ళు. ఇప్పటికీ 77,500 కేసులు అనుకుంటారు వాళ్ళు. భారతదేశంలో 77,500 కేసులు. ప్రపంచంలోనే హయ్యెస్ట్ కేసు నమోదైన కంట్రీ ఇండియా. ఒక రోజులో 350,000 కేసులు కెడుతుందట రోజుకి. ఒక సంస్థ వాళ్ళు చేసిన అంచనా ప్రకారం, వేసిన లెక్కల ప్రకారం 1,000,000 చనిపోవచ్చు అని చెబుతున్నారు భారతదేశంలో. 1,000,000. అందులో మనం కూడా ఉండొచ్చు. దేవునికి కోపం వస్తే దాన్ని ఆపటం ఎవ్వడి తరం కాదు. మళ్ళీ క్రైస్తవుడే మోకాళ్ళు వేసి దేవుణ్ణి వేడుకొని బ్రతిమలాడుకుని కాళ్ళు పట్టుకుని దేవులాడితే తప్ప దేవుని కోపం చల్లారడం అనేది జరగని పని. ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారేమో, తెచ్చుకోకూడదని హితవు పలుకుతున్నాము. క్రైస్తవ్యం ఎవరికి చేటు చేసేది కాదండి. ఎవరిని ఇబ్బంది పెట్టింది చెప్పండి? ఇతర మతాలను కానీ, వారి విశ్వాసాలను కానీ, వారి దేవుళ్ళను కానీ మనం ఏనాడైనా పల్లెత్తు మాట అనటం చేస్తున్నామా? ఒకవేళ అలా మాట్లాడాలి అంటేనండి, మీరు చూస్తున్నారు యూట్యూబ్లో, అసలు వినలేని చూడలేని దృశ్యాలు అన్నమాట. వాళ్ళ గ్రంథాలను విప్పి వాళ్ళే చెబుతున్నారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి. వాళ్ళ గ్రంథముల గురించి, వాళ్ళ దేవుళ్ళు చేస్తున్న పనుల గురించి వాళ్ళే చెబుతున్నారు. అది గొప్పగా వాళ్ళు చెబుతున్నారు. వింటుంటే ఎలా ఉంటుందంటే, అసలు ఇంకా మనం మాట్లాడకూడదు వాటి గురించి. ఎందుకంటే దేవుడు మనకు అపారమైన జ్ఞాన గ్రంథాన్ని, జ్ఞాన సంద్రాన్ని మన చేతిలో పెట్టాడు. దానిని ఈదుతూ దానిలో ఉన్న సారాన్ని మనం తీసుకోవడానికి మన బ్రతుకు కాలం సరిపోదండి. ఇక మరొకరి గురించి మనకెందుకు? మన బైబిల్లో విషయాన్ని లేవనెత్తారు కాబట్టి మనం సమాధానం. అది కూడా పార్లమెంటరీ లాంగ్వేజ్లో, ఆమోదయోగ్యమైనటువంటి భాషలో మాత్రమే చెబుతున్నాము, కించపరిచేలా మాట్లాడలేదు దేవుని పిల్లారా. కాబట్టి దేవుడు బైబిల్లో బలులేమని అడగలేదు. నరులను ఎవరు బలిగా ఇవ్వలేదు. నర బలిని దేవుడు కోరలేదు. నర బలిని ఇస్తున్నది వేళ్లే. ఎవరైతే చెబుతున్నారో, ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని వెలెత్తి చూపిస్తున్నారో, నరబలి దేవుడు ఇమ్మన్నాడని వాళ్లే తమ దేవతలకు తమ దేవుళ్లకు బలులిస్తున్నారు. మూఢనమ్మకాల పేరుతో, క్షుద్రశక్తుల పేరుతో, ఆరోగ్యాల పేరుతో. చూడండి ఒకసారి, ఉప్పల్ నరబలి కేసు ఛేదించిన పోలీసులు పిల్లోడు తల నరికి ఆ తలను తీసుకెళ్లి ఇంటి మీద పెట్టారంట. కారణం ఏంటంటే భార్య అనారోగ్యంతో బాధపడుతోంది, అనారోగ్యం తగ్గట్లేదు కాబట్టి నరబలి ఇస్తే అది పోతుందని పూజారి చెప్పాట. ఒక పిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వాడిని చంపి వాడి రక్తాన్ని తమ ఇంటి మీద, వాడి తలను ఇంటి మీద పెట్టి ఎవడిదో పిల్లోడు తల ఎక్కడ ఉందని చెప్పి నాటకం ఆడి చివరకు దొరికేశాడు వాడే. ఇంటి ఓనరే హంతకుడు.
తన భార్య ఆరోగ్యం కొరకు పూజారి చెప్పాడట. మంత్రాలు చదివి పూజలు చేసి బలర్పించారు. ఎవరి దేవుడికి? ఏ దేవుళ్ళు కర్పించారు? ఏ దేవుళ్ళు కర్పించారు? ఏ దేవుళ్ళు నమ్ముకుంటున్నారో, ఏ దేవుళ్ళని మొక్కుకుంటున్నారో ఆ దేవుళ్ళకి అర్పించారు బలి. క్రైస్తవులు ఎక్కడైనా నరబలిచ్చిన దాఖలాలు ప్రపంచంలో కనిపించాయా? క్రైస్తవులు ఎవరైనా నరబలులిచ్చినట్టుగా కనిపించిందా? కనపడలేదు. అసలు దేవుడు జంతువులను, పశువులను, పక్షులను బలులుగా ఎందుకు ఇమ్మన్నాడో తెలుసా అండి? మనిషిని చంపడం ఇష్టం లేక, మనిషి చేసిన తప్పుకి మనిషినే వధించాలి, కానీ ఆ నేరాన్ని వాడి మీద ఉండకుండా చేయు నిమిత్తం దేవుడు ఏం చేసిండు? నీ తరపున మరొకరి రక్తం, అనగా మరొక జీవి రక్తం, మరొక జీవి రక్తం, అది పక్షి కానీ జంతువు కానీ కోడె కానీ ఏదైనా నువ్వు అర్పిస్తే నీ తప్పును నేను పరిహరిస్తాను అన్నాడు. ఏ ఎందుకు మనుషులను అలా ఇమ్మని చెప్పాడు? అవెందుకు చావాలి మనం తప్పు చేస్తే అనే ఆలోచన మనిషికి రావాలి. పాపం చేసింది నేను, తప్పు చేసింది నేను, అమాయకమైన గొర్రెందుకు చనిపోవాలి, అమాయకమైన పక్షి ఎందుకు చావాలి, ఏ నేరము చేయని ఆవెందుకు, కోడె ఎందుకు వధింపబడాలి? కాబట్టి నేను తప్పు చేయడం వల్ల అవి తమ ప్రాణాలను కోల్పోతున్నాయి, తమ రక్తాన్ని ధారపోతున్నాయి, కాబట్టి నేను తప్పు జోలికి వెళ్ళకూడదు, నా కొరకు అన్యాయంగా మరొక జీవి బలి కాకూడదు అని మనిషి ఆలోచించి తన తప్పులను విడిచిపెట్టాలనే దేవుడు బలులను పాప పరిహారార్థముగా నిర్ణయించాడు. అయితే మనిషి దేవుని ఆలోచన అర్థం చేసుకోలేక పోయేది తన ప్రాణము, కారుతున్నది తన రక్తము కాదు, కాబట్టి పాపం చేయడం బలివ్వటం, పాపం చేయడం బలివ్వటం, పాపం చేయడం బలివ్వటం అలవాటు చేసుకున్నాడు ఇశ్రాయేలు. కాబట్టి దేవుని పిల్లరా, ఆ బలుల విషయంలో కూడా, అనగా జంతువుల బలుల విషయంలో కూడా దేవునికి ఆనందము సంతోషము లేదు. ఏమంటే చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 1:11 వచ్చిన యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, విస్తారమైన మీ బలులు నాకెందుకు? దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేసిన దూడలను బలి అర్పించడం ద్వారా వచ్చే కొవ్వు నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా ఇష్టపూర్వకంగా చెప్పట్లేదు నేను ఆ మాట. మీరు మారతారేమో అని కొంచెం ఆశతో వాటిని బలిలిచ్చి మీరు తప్పించుకోండి, మీరు తప్పించుకోండి, నన్ను తప్పించి అవి చచ్చిపోవడం నాకు మాత్రం ఇష్టమా చెప్పండి అని దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్నటువంటి మాట. మీ నైవేద్యము వ్యర్థము, 13వ వచనం, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. 15వ వచనం, మీరు చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కళ్ళు మూసుకుంటాను. 5వ వచనం, పైన చూడండి, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను అంటున్నాడు. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, కాబట్టి మీరు బహుగా ప్రార్థన చేసినప్పుడు నేను వినను. మిమ్మల్ని కడుగుకుని శుద్ధి చేసుకోండి, అది నాకు కావాల్సింది, బలి చేయడం కాదు నాకు కావాల్సింది అంటున్నాడు దేవుడు. జంతువుల బలిని అంగీకరించని దేవుడు, ఇష్టపడని దేవుడు మనుషులను బలిమ్మని ఎలా అడుగుతాడండి? కింద పెట్టుకుని రంగు నల్ల రంగు గురువించి కిందకి ఎగిరెగిరి పడుతుంటుందంట, దాని కింద నల్లగొంగు చూసుకోదు. వీళ్ళ కింద పెట్టుకున్నారు నలుపు రంగు. ఇటీవలి కాలంలో ఒరిస్సాలో ఒకడు కరోనా తగ్గుతుందని గుడి పూజారి అక్కడ పనిచేసి ఒకటి బలి చేశాడండి. దేవుడు చెప్పాడట, నరబలిస్తే నేను కరోనా అర్చేసేస్తాను. తమిళనాడులో ఒక మహిళ అగ్ని ప్రేక్షకుల స్థాయిని అందించుకుని జరిగిన చిన్నారిని గమనించింది. తమిళనాడులో జరిగిన నరబలిస్తున్న సంచలనం ఎదుర్కొంది. చూసారు కదండి, ఎవరు చేస్తారండి ఇవన్నీ? క్రైస్తవులు చేస్తున్నారా? ఒళ్ళు అవన్నీ వేసుకుని ఒంటికి ఇదంతా రాసేసుకుని ముగ్గు వేసి దానిలో నిమ్మకాయలు పెట్టి దానిలో కుంకుమ అవి ఇవన్నీ పెట్టి ఎవరు క్రైస్తవులు చేస్తున్నారా? చర్చిలో చేస్తున్నారా? నరబలి క్రైస్తవులు ఇస్తున్నారా? క్షుద్రశక్తులు అంటే ఎవరిని పూజించడానికి, ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి, ఏ పేరుతో చేసేవి ఇవన్నీ? కళ్ళు కనపట్లేదా? నీ కిందే నల్లగుందో తెల్లగుందో నీకు తెలియట్లేదా? క్రైస్తవులు వెలితి చూపిస్తారా మళ్ళీ? దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథం అండి, పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధుడైన దేవుడు రాయించిన గ్రంథం. దేవుని మనస్సు పరిశుద్ధము, ఆయన ఆలోచనలు పరిశుద్ధము, ఆయన క్రియలు పరిశుద్ధము. ఆ పరిశుద్ధతను కలిగిన వాళ్ళే క్రైస్తవులు. ఆ పరిశుద్ధ దేవుణ్ణి తప్పుపట్టే ప్రయత్నం చేయకూడదు ఎవరైనా సరే.
దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి నరబలిని దేవుడు అడగలేదు, బైబిల్లో నరబలి లేదు. మనుషులు పాత నిబంధనలోని కొత్త నిబంధనలో కానీ భక్తులు కానీ నేటి వరకు ఉన్నటువంటి క్రైస్తవులు కానీ ఎవరు దేవునికి నరబలి అర్పించలేదు. కారణం నరహత్యనే దారుణమైన నేరంగా పరిగణిస్తున్నాడు కదండి దేవుడు. నరహత్య చేయకూడదని చెప్పింది ఎవరండి? బలి ఇవ్వటం హత్య కాదేమిటి? బలి ఇవ్వటం హత్య కాదా? నీ సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు నరహత్య చేస్తున్నాడు అన్నాడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గారి ద్వారా. కోపపడటమే నరహత్య అయితే హత్యను దేవుడు ప్రోత్సహిస్తాడా అండి? అబ్రహామును అడుగుతాడా అండి? మనిషి పచ్చగా బ్రతకాలని కదండి దేవుడు ఈ ప్రకృతిని చేసింది, ఇంత మంచి శరీరాన్ని నిర్మించింది. మనం చక్కగా ఎదిగి దేవుని కొరకు బ్రతుకుతూ వివాహాలు చేసుకుని బిడ్డలతో కుటుంబ సమేతంగా తండ్రి అయిన దేవుని సేవలో తరించాలన్నదే కదండి దేవుని ఆలోచన. మనల్ని చంపాలని దేవుడు ఎందుకు అనుకుంటాడండి? ఆ కారణంగా అదే వాల్చండి, రక్తం తాగి బతుకుతాను లేకపోతే రక్తం చూస్తే నాకు ఆనందం అని చెబుతున్నా దేవుడు ఎలా అవుతాడండి? కాబట్టి ఈ తప్పు మాటలను విని మీరెవరూ మోసపోకండి. హైందవ సహోదరులకు ఇవన్నీ చెప్పి మోసగిస్తున్నారు, వాళ్ళకి ఏం తెలీదు. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, బైబిల్ అపార్థం చేసుకోకూడదు ఎవరు. మీకు తెలిసిన హైందవ సహోదరులు ఎవరైనా తప్పుగా మాట్లాడుతుంటే ఇవన్నీ వివరించి వాళ్ళకి చెప్పండి. కాబట్టి బైబిల్లో నరబలి లేదు, ఇది పాఠం.